హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ వాల్తేర్ వీరయ్య, యాక్టెడ్ బై చిరంజీవి గారు, రవితేజ గారు, సుత్యాసన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి, నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ డైట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇక వాల్తేర్ వీరయ్య మూవీ కోసం చెప్పాలంటే, సినిమా అయితే సూపర్ అండ్ ఫెంటాస్టిక్. ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి వాల్తేర్ వీరయ్య మూవీదే. అంటే ఇంకా వారసుడు రిలీజ్ కాలేదు కానీ దాని మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే సంక్రాంతి వాల్తేర్ వీరయ్య అయితే చెప్పాలి. ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని కూడా చాలా ప్రాపర్గా బ్లెండ్ చేశారు. ఫన్ కానీ, ఎమోషన్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లు కానీ, సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. చాలా అంటే చాలా ప్రాపర్గా తీసుకొచ్చారు మూవీని. ఫస్ట్ హాఫ్ చిరంజీవి గారు, సెకండ్ హాఫ్ రవితేజ గారు, అల్టిమేట్ అసలు ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే కథ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బేసిక్గా కమర్షియల్ మూవీస్లో మనకి ఈ ఎలిమెంట్స్తో పాటుగా కథ కూడా ఉంటే ఇంకా అల్టిమేట్గా అనిపిస్తుంది కదా. సో ఈ మూవీలో అదే జరిగింది. ఆ ఎలిమెంట్స్ అన్నిటితో పాటుగా కథ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది. కొంచెం ఎక్స్పెక్టెడే, అంటే కొన్ని కొన్ని పాయింట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా ఏం జరగబోతుంది అనే విషయాన్ని. కాకపోతే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా జరుగుతుంది ఏంటి ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఎమోషన్ సీక్వెన్స్లు వస్తుంటాయి, యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగా వస్తుంటాయి. అండ్ అంతేకాకుండా కథను నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎక్కడా కూడా బోర్ లేకుండా చూసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు మూవీ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ కోసం చెప్పాలంటే చిరంజీవి గారి యాక్టింగ్ అల్టిమేట్. అండ్ చిరంజీవి గారి నుంచి జనరేట్ అయిన ఫన్ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్. చిరంజీవి గారితో పాటుగా వెన్నెల కిషోర్ గారు కూడా చాలా అంటే చాలా మంచి ఫన్ అయితే చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ నుంచి కూడా కొంత కొంత అక్కడక్కడ ఫన్ అయితే ఉంది, కానీ బేసిక్గా వీళ్ళిద్దరి నుంచి ఎక్కువగా ఫన్ అయితే జనరేట్ అయింది. సో ఫన్ ఆస్పెక్ట్లో కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా రవితేజ గారి పర్ఫార్మెన్స్ కోసం చెప్పక్కర్లేదు. సెకండ్ హాఫ్ అసలు కొంతసేపటి వరకు కూడా ఆయనే స్క్రీన్ స్టీలర్ అని చెప్పాలి. అంటే ఇంకా ఆయన తప్ప ఇంకేమీ కనబడలేదు అక్కడ, అంత బాగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంది ఈ మూవీలో. సో చాలా బాగా అనిపించింది. అండ్ శృతిహాసన్ గారు కూడా చాలా బాగా చేశారు. బేసిక్గా ఈ మూవీలో ఆవిడకి మంచి స్కోప్ అయితే వచ్చింది, ఆవిడకి మంచి పెద్ద క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఆవిడ కూడా బాగా చేశారు, మొత్తం అంతా కూడా బాగుంది ఆవిడకి కూడా. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ తరపున ది బెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. బాబీ కోహ్లీ డెఫినెట్గా డైరెక్టర్కి కూడా అసలు బెస్ట్ క్రెడిట్స్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు మూవీని అయితే మాత్రం. అండ్ ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్లో మనకి ఇంకా ఎక్కువగా ఎలివేషన్ సీన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్లు కానీ, అండ్ వాళ్ళ కాంబినేషన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ వాటిని కూడా చాలా బాగా రాసుకున్నారు. సో డెఫినెట్గా డైరెక్టర్కి అయితే మంచి క్రెడిట్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ బాగున్నాయి. అంటే మనకి ఆ పూనకాల్ లోడింగ్ సాంగ్ మీద ముందు బయట మనకి అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకపోయినప్పటికీ కూడా స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని కలిపి చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అది నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే థియేటర్లో వచ్చేటట్టు చేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే చూడడానికి కూడా చాలా బాగుంది, వాళ్ళిద్దరు కూడా ఆన్ స్క్రీన్ కనబడుతూ ఒకే పాటలో దానికి స్టెప్స్ వేస్తుంటాయి. చాలా బాగా అనిపించింది అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నాను కదా. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, అది అనవసరంగా పెట్టారనిపించింది అక్కడ. అంటే ఆ సినిమా బాగా ఇంట్రెస్టింగ్గా సీరియస్గా వెళ్తున్న టైంలో ఒక చిన్న సాంగ్ వస్తుంది, అది కొంచెం అనవసరంగా ఇక్కడ పెట్టారనిపించింది. బట్ పాట అయితే బాగానే ఉంది, కానీ అనవసరంగా పెట్టారనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు డిఎస్పీ గారు. అసలు డిఎస్పీ గారు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా ఫెంటాస్టిక్ ఉంది మూవీ అయితే మాత్రం. అంటే మొత్తం అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ మూవీ ఇది. చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా మంచి మూవీ గైస్, సూపర్ మూవీ. దాట్స్ ఇట్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి, నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ డైట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ యు నెక్స్ట్ వీడియో, బై బై. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఎక్స్ట్రా మనీని సంపాదించాలనుకుంటారా, మీకు ఆల్రెడీ వస్తున్న అమౌంట్ కాకుండా ఇంకా బోనస్ అమౌంట్ మీ లైఫ్లోకి వస్తే బాగుందనుకుంటున్నారా, అయితే మీకున్న బెస్ట్ వే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా మంది చాలా అమౌంట్ సంపాదించారు. మీరు కూడా అలా సంపాదించాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్ స్టాక్స్ ఇస్ ద బెస్ట్ కంపెనీస్. ఆ రెండు కంపెనీస్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి మీద క్లిక్ చేసి ఆ రెండింటిలోని డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వెంటనే మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ ఆ రెండింటిలోని కూడా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. సో ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటారో ఇమీడియట్గా ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే స్పేస్ గురించి కానీ, మిస్టరీస్ గురించి కానీ, హారర్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూడాలనుకుంటే నా సెకండ్ ఛానల్ అయిన మహిధర్ మిస్టరీస్లో నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఛానల్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి కూడా వీలైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.